ఆవేష్ ఖాన్ ఓవర్ యాక్షన్కు తప్పదు భారీ మూల్యం ఆవేష్ ఖాన్కు ఊహించని షాక్ ఓటమి తప్పదనుకున్న వేళ అనూహ్యంగా విజయం సాధిస్తే ఆనందంతో ఎగిరి గంతులేయడంలో తప్పులేదు కానీ మించిన హద్దులు దాటితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు టీమిండియా ఫేసర్ లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్ ఆవేష్ ఖాన్కు ఇలాంటి హెచ్చరిక జారీ చేసింది ఐపీఎల్ నిర్వాహకులు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజ్లో లక్నో సూపర్ జాన్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇరవై ఓవర్లలో రెండు వికెట్ నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేసింది ఫ్యాబ్ డూప్లసెస్ నలభై ఆరు బంతుల్లో డెబ్బై తొమ్మిది నాట్అవుట్ ఐదు ఫోర్లు ఐదు సిక్స్లు విరాట్ కోహ్లీ నలభై నాలుగు బంతుల్లో నరవై ఒకటి గ్లెన్ మ్యాక్స్వెల్ ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై తొమ్మిది అర్ధ సెంచరీలతో చెలరేగారు తొలి వికెట్కు కోహ్లీ తొంభై ఆరు పరుగులు డూప్లసేట్ జోజించిన రెండు వికెట్కు మ్యాక్స్వెల్తో కలిసి నూట నూట పదిహేను పరుగులు యాభై బందో జత చేశారు పూర్వన్ మ్యాచ్ను లాగేసుకున్నాడు అనంతరం లక్నో ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల పదమూడు పరుగులు సాధించి గెలిచింది స్టోనీస్ ముప్పై బంతుల్లో అరవై ఐదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నికోలస్ పూర్ణ్ పంతొమ్మిది బంతుల్లో అరవై రెండు మిర్పు ఇన్నింగ్స్ ఆడగా ఆయుష్ ఖాన్ భదోని కీలక పరుగు సాధించి ఆఖర్లో రూపంలో వచ్చిన పరుగు లక్నో గెలుపును ఖరారు చేసింది వైల్డ్ సెలబ్రేషన్ ఓవర్ యాక్షన్ వద్దు ఈ నేపథ్యంలోనే లక్నో సూపర్ జాయిన్స్ ఆటగాళ్లు సంబరాలు అమరాన్ని అడ్డాయి క్రీజ్లో ఉన్న ఆవిష్ ఖాన్ అయితే మరీ దూకుడిగా ప్రవర్తించాడు హెల్మెట్ నీలకేసి కొట్టి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ దృశ్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆసెబీ ఫ్యాన్స్ అతడికి చురుకలు అంటించారు ఆవిష్ ఖాన్కు మందలింపు తాజాగా ఐపీఎల్ నిర్వాహకులు సైతం మితిమీరి ప్రవర్తించిన ఆవిష్ మందలిస్తూ ప్రకటన విడుదల చేశారు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను లక్నో సూపర్ జాయింట్స్ ఆవేష్ ఖాన్ ను మందలింపుగా ఈ ప్రకటన మిస్టర్ ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ కోడ్లోని టూ పాయింట్ టూ నిబంధనను అతిక్రమించాడు అని పేర్కొన్నారు మొదటి తప్పిదం కావున మందలింపు సరిపెడుతున్నట్లు వెల్లడించారు ఐపీఎల్ నిర్వాహకులు మరి మితిమీరిన ఖాన్ ఓవర్ యాక్షన్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అతనికి ఇచ్చిన పనిష్మెంట్ సరైనదో కాదో కూడా మీరే తెలియజేయండి